విద్యార్థి బోడాసినులు మరణించినందుకు వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఇవాల కలెక్టరేట్ ముందు మౌన పాటించాల్సిందిగా కోరుకుంటూ శాంతియుతంగా ఇవాల మౌనం పాటిద్దాము। सुनने लायक जोहार, बोरा सुनने लायक जोहार, बोरा सुनने लायक अमर है, बोरा सुनने लायक अमर है, बोरा सुनने लायक अमर है, बोरा सुनने लायक जोहार, बोरा सुनने लायक जोहार, बोरा सुनने लायक जोहार, बोरा सुनने लायक जोहार, बोरा सुनने लायक जोहार। जातीय स्थापक तेजोदय बेल्ला नायक गार की मरी राष्ट्र अध्यक्ष कोटिया नायक गार की अदे विधा खम्मम जिला एलएचपीएस नायक बोड़ा मंगेज नायक गार की कार्यपल्ली मंडल अध्यक्ष बुनिया नायक गारी कार्यपल्ली मंडल अध्यक्ष कार्यपल्ली मंडल शाखा मन मानसिंग गारी अदे विधा ना गुरु बुक्या नागेंद्र बाबू गारी हृदयपूर्वक नमस्कार अय्या गौरवीय मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव गारु अन्नी विधाल मंजुरी रैतुकु मंजुरी उद्योगुलकु मंजुरी प्रति ओक्करिकि मंजुरी కానీ మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టినటువంటి విద్యార్థులకు ఎందుకు న్యాయం చేయట్లేదు సార్? మీకు తెలియదా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మనకు ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి స్టూడెంట్స్ ఎంత వరకు పాటుపడ్డారు? వారి జీవితాలు మార్తాయని వాళ్ళు ఎన్ని హాస్టల్ పెట్టుకున్నారనే విషయం మీకు తెలియదా? మరొకసారి మీరు దాన్ని ఊహించుకోలేరా? మీకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రావడానికి ముఖ్య కారణమైనటువంటి ఆనాడు ఉన్నటువంటి విద్యార్థులు డిగ్రీ స్టూడెంట్స్ अदे विधा बीटेक् स्टूडेंट्स एमबीए एमसीए प्रति ग्रैजुएट स्टूडेंट्स आ रोजना कॉलेज माने धर्ना दिगी बंधु बस धर्ना रोकल आखिर की पेट्रोल किरोसिन पोसको तगलपड़ सच्चारे अट्ठावे विद्यार्थुले सर मोसम से अर्थं कावट्लेदा विद्यार्थु मोसपो विषय अर्थं कावट्लेदा अंजे मरोक्कसारी मनोजेसुकुंटुन्नाम मन इकड़ खम्मम जिला कलेक्टर आफीस मुंदु चनिपोयिनटुवंटि बोड़ा सुनील बोड़ा सुनील आईएएस ఒక ఐఏఎస్ స్టూడెంట్ అండి ఒక ఐఏఎస్ విద్యార్థిగా ఉన్నటువంటి బోడా సునీల్ ఈ రోజు మందు తాగి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? మీరు కరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చి మీరు కరెక్ట్ ఉద్యోగానికి విద్యార్థులకు గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కి కరెక్ట్ మీరు ఉద్యోగాలు కల్పించుంటే ఈ రోజు ఒక మరణాన్ని మనం చూసేటోళ్ళమా? అయ్యా మరొక్కసారి మీ కోరుకుంటున్నాము మన రాష్ట్రంలో విద్యార్థి మరణం అనేది మీ ఇంట్లో ఒక మరణం లాంటి సార్। మీ ఇంటికి ఈ రోజు ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే కేవలం విద్యార్థుల కష్టాలనే విషయాన్ని మీరు ఒక్కసారి తెలుసుకోండి। గత గడిచిన మన ఉద్యమాలలో ఎక్కువ శాతం పార్టిసిపేట్ చేసిన దాంట్లో విద్యార్థులను ఉన్నారనే విషయం మీకు తెలియదా? ఈ రోజు వీళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చి రాజ్యం మీరు వెళ్తున్నారు కానీ కష్టపడే వాళ్ళకి ఫలితం ఇస్తున్నారా సార్? అని చెప్పి నేను ఒక్కసారి మీకు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను సార్। రైతులకు రైతు బీమా ఇస్తున్నా అంటున్నారు, ఇంకేదో ఇస్తున్నాను ఒకటి సార్, రైతు కష్టపడుతున్నాడు అంటే ఎవరి కోసం? తన కొడుకు కోసం। తన కొడుకు కష్టపడి చదువుకోవాలని చెప్పేసి ఆయన రైతు కష్టపడి చదువుకుంటూ ఎన్నో ఫీజులని ఇదని అదని చెప్పి ఆయన కష్టపడ్డ ప్రతి రూపాయి కూడా తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వానికి కడుతున్నారు సార్। ఎగ్జామ్ ఫీజు అని కాలేజ్ ఫీజు అని మీరు సంవత్సరం మొత్తం మీద ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు, ఆయన ఖర్చులకు అయిపోతున్నాయి అవి, ఆయన ఖర్చులకు అయిపోతున్నాయి। అదే రైతు కోరుకునేది ఏంటంటే తన కొడుకు ప్రయోజకుడు కావాలని, ఆ కొడుకే లేకుండా అయితుంది, ఆ కొడుకు ప్రయోజకుడు కాకపోయేసరికి ఆత్మహత్యకు బలి అవుతుండే, అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుతున్నారని చెప్పేసి మన ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి నేను కోరుకుంటున్నాను సార్, ఈ విధమైన దుర్మరణాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరగకూడదు, జరగనివ్వకూడదు। మీరు ఒక్కసారి ఆలోచించండి, స్టూడెంట్స్ విద్యార్థులకు మీరు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఇలాంటి నిరుద్యోగ భృతి ఇచ్చుంటే కనీసం ఈ సునీలు చనిపోకుండా ఇంకా ప్రిపరేషన్లో ఉండేవాడేమో, ఇవాళ చదువుకోవడానికి కూడా ఇండ్లలో డబ్బులు లేక చదువుకుందామంటే డబ్బులు లేవు, ఉద్యోగం ఉంటేనేమో భవిష్యత్తు గడుస్తుంది, అది లేక ఇది లేక ఇంకేం చేయాలో అర్థంగా ఇంట్లోనే చచ్చిపోతున్నారు సార్, అలాంటి పరిస్థితి అవుతుంది। మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను, నోటిఫికేషన్ ఇవ్వండి, ప్రతి స్టూడెంట్ని ఆదుకోండి, మీకు నమస్కరిస్తున్నాను, మీకు పాదాభి నమస్కారాలు ఇస్తున్నాను సార్। 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా చదువుతూనే ఉండి కూడా విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి। ఇవాళ ఆత్మహత్య అయ్యే ముందు కూడా తాను తాగేటటువంటి పాయిజన్ని పాలు తాగినట్టు తాగుతున్నారు సార్, తాను పాయిజన్ అనేది పాలు తీయటి తీపి అయింది, ఎందుకంటే బాధని భరించి కూడా చేదు తీపైంది। ఇలా అలాంటి మరణాన్ని మనం చూడాలా? ఇది మీకు సమంజసమేనా? దయచేసి నోటిఫికేషన్ ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను సార్।
ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి వేడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ ఫనీ కవలరి, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, na peru Rajiv Jilga. Telugu 99 News ki subscribe cheyandi. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel ki శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.